సద్వంత పక్కన పెడితే మొట్టమొదలు చేసిన కొలువు ఏమడి టీచర్ కొలువు పిల్లలకు చదువు చెప్పినా బీఈడి చేసి వచ్చి పిల్లలకు చదువు చెప్పినా ఒక ప్రైవేట్ స్కూల్ పెట్టినా చాలా రోజులు పిల్లలకు చదువు చెప్పి స్కూల్ గిట్ల పెట్టినా అవన్నను మరి ఉన్నది అయిపోడది అమ్మేసుకున్నాను వేరే పనులకు వచ్చినాం కదా మనం లేకపోతే సరిగా నడవదని నియాసంటోలు నడుపుకునేటోళ్ళకి ఇచ్చేసి నా అంగుట నిశానికి ఇస్తే ఏం చదువు చెప్తారన్న నాదంతా అదేదో సినిమాలో చెప్తారు చదువుకున్నోళ్ళంతా టీచర్లు అవుతారంట చదువు రానోళ్ళంతా స్కూల్ పెట్టుకుంటారండి అట్లా నియాసంటోళ్ళకి ఇచ్చేసిన సంగారెడ్డిలకి ఇచ్చేసి సంగారెడ్డిలకి ఇచ్చేసినావు సంగారెడ్డిలకి ఇచ్చేసి మరి అటెన్కి ఏం చేస్తావన్న అటెన్క విలేకరి అయితే నీలక పెన్ను పేపర్ పట్టుకొని ఊర్ల పొంటి తిరిగి వార్తలు రాద్దుంటి ఆ తర్వాత వకీలు అయితే ఆ తర్వాత రాజకీయాలకు వస్తాయి ఇప్పుడు నువ్వు చూస్తున్నట్టు కూర్చుంటు వకీలు అయిన కాడ ఒక ముచ్చట మాట్లాడుకుందామన్న వకీలు అయినప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు మామూలు వకీలు కాదంట కదన్న మామూలు వకీలే వకీలందరూ మామూలు అంటే వకీలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు మాట్లాడతారంట అన్న అంటే వకీలు కొంతమంది ఏమో అంత ఈ క్రిమినల్ గిమినల్ అనేటివి చేస్తారంట నేను అంత క్రిమినల్ సైడ్ చేస్తాను ఆల్మోగలు ఇడుపు కాయదాలు చేసుకునే కేసులు గీసులు ఏం రాకపోతుండేనా మరి వస్తుండే అవి కూడా కొన్ని వచ్చాయి ఏం చేస్తుంటివన్న ఎవరు మన దిక్కు వస్తే అలా దిక్కు కొట్లాడు చెల్లెత్తే చెల్లె దిక్కు కొట్లాడు తింటే అన్న తన దిక్కు కొట్లాడు మాకు వకాలత్ ఇచ్చింది అందుకోసమే కదా వీళ్ళ కోసం కొట్లాడాలి వాళ్ళ కోసం కొట్లాడాలి మనసు కనిపించింది పోరలకి పోరలకి అన్యాయం అవుతుంది వీళ్ళిద్దరు ఇడిపోతే అని ఇట్లా ఎప్పుడన్నా అంటే కౌన్సిలింగ్ చేసేటోళ్ళం పోలీస్ స్టేషన్లో కూడా కౌన్సిలింగ్ ఉంది ఇప్పుడు కేసులు పెట్టుకోవద్దు విడిపోవద్దు అని చెప్పేకాడికి చెప్తాం ఇక తప్పనిసరి పరిస్థితులలో ఏం చేస్తాం కలిసి ఉంటే కొట్టుకుంటున్నారు రోజు ఎవరో ఒకరు ఇదైతున్నారు అన్నప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితులలో విడిపోయినా మంచిగా ఉండరని బుద్ధి చెప్పేటోళ్ళం ఏమన్నదన్న విడిపోతే పోరలు అన్యాయం అయిపోతారు అన్నది నాకు బాధ అనిపిస్తుంది అట్లా అది వాస్తవమే కానీ అర్థం చేసుకుంటలేరు క్షణిక ఆవేశాలతోటి చిన్న చిన్న వాటి కొట్లాడుకొని విడిపోయే పంచాయతీ పెట్టుకుంటారు అది మంచిగా లేదు కూడా అన్న నీకు కోపం మస్తు వస్తుంది అంటే కదనే ఇట్లా 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 వచ్చిన వాళ్ళని ఎప్పుడన్నా నీ మోకమ్మ అంటే నీ ఇట్లనే చేస్తున్నట్టు నేను రెండు చాపట్లు పెడతాను ఎవరన్నా తిట్టినా అన్న కేసు అయినప్పుడు లేదు ఎందుకు ఇప్పుడు మనకి వాడు తప్పు చేసిన అనే ఒక దాంతో మన దగ్గరికి వస్తాడు శరణ్ గోరు వస్తాడు నీ దగ్గరికి ఇవన్నీ తిడితే వస్తాడు పశ్చాత్తాపం పడుకుంటేనే భయపెట్టుకుంటూ భయపెట్టుకుంటేనే నీ తాడికి వచ్చాయి నీ తాడికి వచ్చినా తిడితే నీకెందుకు తిడాడు ఒకవేళ ఇంకో దగ్గరికి పోతాడు కదా అందుకని ఎవరిని తిట్టండి కాకపోతే నిదానంగా అయినా చెప్తా తప్పుని తప్పని చెప్తాను మొదటిసారి రాగానే కూసాడు చంద్రబాబు నువ్వు తప్పు చేసిన మంచి పద్ధతి కాదన్న అనుకో ఏ వకీల్ సాబ్ మంచోడు కాదు ఇక సపరేట్ పోదాంప నన్నే తప్పు అంటున్నాడు ఈయన నాకేం చేస్తాడని ఆయన ఇంకో వకీల్ దగ్గరికి పోతాడు అందుకని కూసోబెట్టి సమదాయించి ఏం జరిగింది అనేది మొత్తం తెలుసుకొని ఓకేగా చెప్పాల్సి ఉంటుంది అన్న నేను ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నా ఇవ్వ వస్తుంటే నాకు మా పోరగాడు చెప్పిండు ఓ ఏమో నువ్వు వకీల్ సాబ్ దానికోతున్నావు ఆ సార్ ఇవ్వాలనుకున్నావు ఏ కేశవ్ సార్ వాళ్ళు చుట్టాలి అన్నాడు నిజం చుట్టాలి అని అన్న మీకు వాళ్ళు కులం చుట్టరికమంది ఎల్మూలం కాబట్టి కులపోలం అట్లా ఆ కులం తక్కువ ఉంటుంది కాబట్టి అందరు చుట్టాలు లెక్కన కనబడతారు అట్లా మీ అమ్మ దిక్కు నుండి ఆయన దిక్కు నుండి చుట్టరికం కాదు నా బిడ్డ ఇచ్చిన చుట్టరికం కూడా కాదు కాదు కులం చుట్టరికం అంటే కులపోలా తక్కువ మంది ఉంటాం కాబట్టి అందరు చుట్టాలని చెప్పుకుంటారు ఇట్లా ఒక ఆయనకు పేరు వస్తే ఆయన మా చుట్టం అని చెప్పుకుంటారు కదా